జిల్లా పరిషత్ చైర్మన్గా నేను వారందరినీ ఆహ్వానించి నూటికి నూరు పాళ్ళు తన కృషితోటే ఈ నిర్మాణానికి పూనుకున్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు మనందరికి ఆప్తులు పొన్నాల శ్రీరాములు గారికి, అదే రకంగా ఈనాటి ముఖ్య అతిథులు చంద్రశేఖర్ గారిని పిలిచినప్పుడు మనవాళ్ళందరూ కూడా చాలామందిని పిలిచి ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే వారు వారి పట్టుదల వారి కృషి ఎంతో కష్టపడితే తప్ప స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు రావు. ఎందుకంటే వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మిగతా పిల్లలందరూ కూడా ముందుకు పోవడానికి ఒక అవకాశం ఉండేది. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి ఫంక్షన్ హాల్ను లేకపోతే ఎక్కడనో ఒక పెద్ద ఎత్తున మన కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలు కానీ ఇతర చదువుకునేటువంటి పిల్లల్ని కానీ పెద్ద ఎత్తున సేకరించి ఒక మంచి కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. వారి సూచనలు సలహాలు తీసుకొని ఇప్పుడు రాబోయే తరంలో అటువంటి పిల్లలు ఎదగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నిజంగా పర్వతగిరి గ్రామంలో నాకు ఆ ఊరు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి నేను దయాకరం బాగా దగ్గర మిత్రులు. ఎప్పుడు చాలా వాళ్ళ నాయన జగన్నాథరావు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఊరికి పోతుండేటువంటి నేను ఎప్పుడు నా ఆ గ్రామం నుంచి వెళ్ళి ఈ స్థాయికి ఢిల్లీ దాకా ఎదిగిండనంటే మనందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది మనవాళ్ళు కొంతమంది ఎక్కడో కాడ మర్చిపోతున్నారేమో కానీ మిగతా వాళ్ళతో ఎవరెవరు ఎక్కడెక్కడ స్థాయిలు ఉన్నా కూడా మన బిడ్డలు అనేటానికి పద్మశాలి మనవాళ్ళు అనేటానికి ప్రేమతోటి ఆప్యాయతతోటి అభిమానంతోటి ఎంత దూరంలో ఉన్నా కూడా మళ్ళీ మన వాళ్లకు సహకరించే అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు మనోళ్ళు. ఇప్పటిదాకా మన శ్రీరాములు గారు చెప్పినప్పుడు మన నరహరి గారు 15 సంవత్సరాలు మధ్యప్రదేశ్లో కలెక్టర్గా పనిచేశారు. కలెక్టర్గా పనిచేసినప్పుడు కూడా ఆయనే బేటీ బచావ్ బేటీ పడావ్ అనే దాన్ని నినాదాన్ని ఈ దేశానికి అందించినటువంటి ఒక గొప్ప బిడ్డ మన మన కమ్యూనిటీలో పెట్టే స్థాయికి ఎదగడం కూడా మనందరికి కూడా గర్వకారణం. అంతే రకంగా చాలామంది వివిధ దేశాలలో కూడా నాకంటే ఒకసారి వినిపిస్తుంది అంటే మన వాళ్ళంత ఉన్నతమైన స్థాయికి ఎత్తెదగలిగింది కొంతమంది అంటే ఒక కషితోటి ఒక పేదరికంలో పుట్టినాం తాతలు తండ్రులు కష్టాలను చూసి మేము ఈ కష్టం పడకూడదు అనేట ఒక కషితోటి వాళ్ళ ఆ స్థాయికి ఎదిగి ఆ స్థాయిలో ఉన్నందుకు మనందరం కూడా గర్వపడాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైతే వాళ్ళు ఏ స్థాయి నుంచి ఎంత కష్టపడి ఏ రకంగా ఎదిగి ఎవరి సహాయ సహకారాలు ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ శ్రమను వాళ్ళు నమ్ముకొని ఆ స్థాయికి ఎదిగి నేను అనుకుంటా ఆ రోజుల్లో చంద్రశేఖర్ గారికి ఎవరో లిఫ్ట్ ఇచ్చిందని కాదు ఆయన స్వయంగా పోయి ఇలా నిర్మాణం అయింది అని అనుకుంటే తప్ప ఎవరో తీసుకుపోయి సహాయ సహకారం ఇచ్చిందని ఏదైతే అనుకుండలేను. అయినా వారు ఆ స్థాయి అంత పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అక్కడ నడిపిస్తున్నప్పుడు ఎవరైనా మన దగ్గర బాగా చదువుకున్నటువంటి పిల్లలు అక్కడికి పోయి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏదన్నా నేర్చుకొని ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటట్టు ఉంటే వారికి మంచి పేరు వస్తుంది. ఆ ఎదిగిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఇంకో 10 మందికి సహకరించేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసానికే నేను ఎందుకంటే ఇది సరే చాలామంది ఉంటే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే కాకపోయినా కూడా ఇది ఒక మెసేజ్ పోతుంది. కానీ చంద్రశేఖర్ గారు ఇక్కడికి వచ్చిండ్లు వారి ఒక పర్వతగిరి గ్రామంలో పుట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఢిల్లీ స్థాయిలో ఎదిగి ఆ ఢిల్లీలో వివిధ దేశాలల్లో వివిధ రాష్ట్రాలల్లో ఎవరు ఎక్కడికి పిలిచినా కూడా వారు వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని 10 మందికి అందిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతూ మాలాంటి వాళ్ళకు కూడా ఎవరైతే మన పిల్లలు చదువుకునేవంటి పిల్లలకు కానీ మిగతా వారికి కానీ మిగతా సామాజిక కార్యక్రమాలలో కులపరంగా కూడా అంతో ఇంతో మీ తోడుపాటును అందించి మీరు ఏ రకంగానైతే ఎదగగలిగిందో ఇతరులకు కూడా మార్గాన్ని చూపెట్టాలని చెప్పి వారిని నేను వినయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా నిర్వాహకులకు కూడా మరొకసారి కృతజ్ఞతలు అభివందనాలు తెలియజేస్తూ మీరు మరొక్కసారి సమయం కానీ ఇచ్చే పరిస్థితి వస్తే మీ 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 మిమ్మల్ని మీరు మీ పడ్డటువంటి శ్రమ కానీ మీరు ఎదిగినటువంటి తీరు కానీ మీరు ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ మన పిల్లలు బాగా చదువుకునేటువంటి గ్రాడ్యుయేట్ చేసిన పిల్లలకు ఇంజనీరింగ్ చేసిన పిల్లలకు మెడిసిన్ చేసిన పిల్లలకు వ్యాపారాల్లో ఉన్నటువంటి పిల్లలకు రేపు ఎదుగుతున్నటువంటి పిల్లలకు మీ ద్వారా ఒక మంచి మెసేజ్ని ఇప్పించాలనేటువంటి ఆలోచన నాకుంటే ఎందుకంటే సడన్గా ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రాం నేను నిన్న ఎక్కడో ఉన్నా శ్రీరాములు గారు టక్కున ఫోన్ చేసి చంద్రశేఖర్ గారు ఢిల్లీ నుంచి వస్తారు
మీరు ఎట్లా వీలు చేసుకొని రావాలని వారు చెప్పినటువంటి సందర్భంలో అదే రకంగా సదానందం కూడా చెప్పడం జరిగింది. ఎవరికి మేము కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మేము ఎక్కువ మంది పాల్గొనలేకపోయారు. మీ 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 మీరు ఒక ప్రేరణ కావాల్సినటువంటి అవసరం వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన కమ్యూనిటీ పిల్లలకు అవసరం ఉన్నదని భావిస్తూ మరొకసారి వచ్చినప్పుడు కానీ లేకపోతే ప్రత్యేకంగా మీరు వచ్చినా పర్వాలేదు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని మీ పూర్తి సహాయ సహకారాన్ని మాకు అందియాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నాగరాజు గారికి కూడా స్వాగతం పలుకుతూ